ప్రకాశం జిల్లా కందుకూరు ఏరియా ఆసుపత్రిలో శాసన సభ్యులు మానుగుంట మహిదర్ రెడ్డి చేతుల మీదుగా కందుకూరు నియోజకవర్గ పరిధిలోని 5 మండల ప్రభుత్వ డాక్టర్లకు 450,000 విలువైన మందులను 5,000 మందికి అందజేశారు. ఈ సందర్భంగా మహిదర్ రెడ్డి మాట్లాడుతూ రోజురోజుకి కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో మరియు విద్యా సంస్థల్లో ఉన్న క్వారంటైన్ సెంటర్లలో పడకలు ఖాళీలు లేవు అని అన్నారు. ఈ విధమైన పరిణామాలు జరుగుతాయని తాను రెండు నెలల క్రితమే చెప్పానని అన్నారు. కనుకనే వ్యాధి లక్షణాలు కొంచెం ఉన్నా వాళ్లను ఇంటిలోనే ఉంచి వైద్యం చేయించుకుంటే వారికి దాతల సహకారంతో కోవిడ్-19 నిధుల నుంచి వైద్య సేవల నిమిత్తం 450,000 విలువైన మందులు, హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఏఎన్ఎంల ద్వారా వారి ఇంటికే చేర్చే బృహత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్ల కొరకు ఆక్సిజన్ పెట్టేందుకు ప్రభుత్వం నుంచి 30 ఆక్సిజన్ సిలిండర్లు ఈరోజు ఆసుపత్రికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిత, 5 మండల ఆసుపత్రుల డాక్టర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, గణేశం గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వేగంగా ఇది వ్యాప్తి చెందుతా ఉంది. ప్రజలకు ఎంత అవగాహన కల్పించినప్పటికీ కూడా సరైన పద్ధతుల్ని పాటించనందువల్ల చాలా మంది దీంతో బాధితులుగా మిగిలిపోతా ఉన్నారు. అలాంటి వ్యక్తులకి మనం హాస్పిటల్స్ లో గతంలో నేను చెప్పినట్లుగా మనం బెడ్స్ కూడా వాళ్ళకి సప్లై చేయలేము, బెడ్స్ ఇచ్చేది కూడా కష్టమవుతుంది. ఎన్ని హాస్పిటల్స్ ని మనం కన్వర్ట్ చేసినా, ఎన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ ని మనం ఈ యొక్క కోవిడ్ హాస్పిటల్ గా మార్చినప్పటికీ కూడా ఇవి రాబోతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని జనం యొక్క విధి విధానాల్ని వారు చేస్తున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని చాలదని గతంలోనే చెప్పాం. అట్లాగే ఈరోజు మనం మల్లేని హాస్పిటల్లో ఈరోజు మనం పెట్టినా కూడా, కోవిడ్ కేర్ సెంటర్ని పెట్టినా కూడా అక్కడ ఉన్న బెడ్లు కూడా కేవలం 2-3 రోజులకే పూర్తయిపోయింది. అందుకని చాలామందికి హోమ్ ఐసోలేషన్ వాళ్ళ వయసును బట్టి రికమెండ్ చేస్తూ ఉన్నారు. అక్కడికి ఏఎన్ఎంలు స్థానికంగా వాళ్ళు పోయి వాళ్ళకి సప్లై ఇంటి వద్దని మెడిసిన్స్ సప్లై చేసే కార్యక్రమం. వాళ్ళు ఈ మెడిసిన్స్ కోసంగా ఈ పేరు పెట్టుకుని చాలామంది వచ్చి వాళ్ళు ఈ రోడ్డు మీద తిరిగే విధానాన్ని ఇంకా మానలేదు. అందుకని ఈ మెడిసిన్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోవిడ్-19కు సంబంధించి ఈ నియోజకవర్గానికి వచ్చిన ప్రజలిచ్చిన నిధుల్లోని మనం ఈ మెడిసిన్స్ని ఈరోజు 5,000 మంది వ్యక్తులకు వచ్చేటట్లుగా ఈ నియోజకవర్గానికి మనం కేటాయించుకోవటం జరిగింది. మెడిసిన్ కూడా మనం సకాలంలో తెప్పించుకోగలిగాం మిత్రుల సహకారంతో. వీటినన్నింటినీ కూడా ఈరోజు మనం ఈ మండల పిహెచ్సీలకి వీటిని మనం పంపిస్తూ అక్కడ స్థానికంగా ఉండే మన స్టాఫ్ నర్సులు అయితేనేమి, ఏఎన్ఎంలు అయితేనేమి, వాలంటీర్ వ్యవస్థలో ఉండే వెల్ఫేర్ అసిస్టెంట్లు అయితేనేమి, వాళ్ళ ద్వారా ఇది ఎవరైతే ఈ యొక్క ప్రాథమిక నిర్ధారణకు గురి అయిన వ్యక్తులు ఉంటారో వారందరికీ కూడా ఈ మెడిసిన్స్ ని వెనువెంటనే ఇచ్చి వారికి మందులు లభ్యత లేదనే పదానికి తావు లేకుండా దీనికోసం మళ్ళీ వారు దూర ప్రాంతాలకి ఈ మందుల కొనుగోలు కోసం ఎక్కడికక్కడికి లాక్డౌన్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి మండలంలో కూడా లాక్డౌన్ నడుస్తూ ఉంది. అలాంటి ఇబ్బందులు తప్పించేదానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. దీనికి ముందు కూడా ఒక 2,500 మందికి మనం ఇవ్వటం జరిగింది. దానికన్నా ముందు మనకి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఉన్న శిరీష గంగిరెడ్డి గారు కూడా ఒక 400-500 మందికి, వారు కూడా 500 మందికి ఇవ్వటం జరిగింది. దాని తర్వాత మిత్రులు కూడా వేణుగోపాల్ చీదళ్ళ వారు కూడా ఒక 25,000 రూపాయలకి ఈ మందుల్ని ఈ కోవిడ్ యొక్క ప్రాథమిక నిర్ధారణ వ్యక్తుల చికిత్స కోసం వీటిని అందజేయటం జరిగింది. దాంట్లో ప్రజల నుంచి కూడా ఒక స్పందన, ఇది బాగుంది, పేదవారికి మధ్యతరగతి వారికి మందుల లభ్యత ఈ సమయంలో దొరకని వారికి డోర్ స్టెప్స్కి వచ్చి వాళ్ళ ఇంటి ముగ్గిటికే ఈ మందులు అందజేయటం ఒక మంచి కార్యక్రమం అని చెప్పి అందరూ కూడా, అలాగే మా డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ వాళ్ళు అందరూ చెప్పడం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మళ్ళీ మీటింగ్లో సమావేశంలో నిర్ణయించుకుని ఈరోజు ఈ మందులు తెప్పించడం జరిగింది. ఇది సుమారు 450,000 రూపాయలతోటి ఈ మెడిసిన్ తెప్పించాం. దీనికి ముందు 260,000 తోటి ఇంతకు ముందు కూడా ఒక కన్సైన్మెంట్ తెప్పించాం. ఇది ప్రజల అవసరార్థం,
దీనికోసం ఉన్న కోవిడ్ 19 నిధుల్ని సక్రమమైన మార్గంలో వాడాలి. ఇది ఎవరైతే వాస్తవంగా బాధితులు ఉన్నారు వాళ్ళ ఇంటి ముంగటికి ఈ యొక్క చేర్చాలని దృక్పథంలో భాగంగా దీని అందజేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోమని అవసరమైన ఎడల మరి ఇంకొక విడత కూడా మందులు తెప్పించే దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే అధికారులందరూ కూడా బాగా ఆలోచించి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రాణాల యొక్క విలువల్ని కాపాడాలన్న భావనతోటి ఈ రోజు లాక్ డౌన్ ని విధిలేని పరిస్థితుల్లో మనం పెట్టుకుంటామన్నా దీనికి వక్రభాష్యాలు కాని దీనికి సంబంధించి ఎటువంటి నెగటివ్ థాట్స్ కాని లేకుండా అందరూ సహకరించమని చెప్పి ఇది కేవలం మీ యొక్క ఆరోగ్యం కోసం ఏర్పాటు చేస్తున్న లాక్ డౌన్ ఏ కాని మరి ఇంకో కార్యక్రమానికి కాదని మరొకసారి నేను క్షుణ్ణంగా చెప్పదలుచుకున్నాను. ఇది అర్థం చేసుకొని కేసులు తగ్గుముఖం పడతా ఉన్నాయి. గత 3-4 రోజుల నుంచి మనకు వస్తున్న పాజిటివ్ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుతా ఉంది. మనం మొదట్లో లాక్ డౌన్ పెట్టినప్పుడు విపరీతంగా 100కి సంఖ్యకి ఎప్పుడు దాటతానే ఉన్నాం, ఆ దరిదాపుల్లో ఉంటున్నాం. ఈ రోజు ఆ సంఖ్య కొద్దిగా తగ్గుతా ఉంది, 50లు 40లకి స్టేజ్ లోకి వచ్చాం. ఇంకా కూడా తగ్గించుకునే కార్యక్రమాన్ని ఈ యొక్క వారం రోజుల లాక్ డౌన్ లో అందరి సహకారంతో ఆ యొక్క లక్ష్యాన్ని చేరుతామని చెప్పి సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఎవరికైనా సౌకర్యంలో ఇబ్బందులు కలిగినా అసౌకర్యంగా ఫీల్ అయినా కూడా దీన్ని 10 మంది కోసం ఈ యొక్క సంఘం యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని దేర్ చేయమని చెప్పి వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తూ ఈ యొక్క లాక్డౌన్ విజయవంతానికి సహకరిస్తున్న మీ అందరికీ కూడా మరొకసారి నా